పరలోకమందును మా తండ్రి, గడిచిన కాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ సజీవమైన లెక్కలలో మీ ఉనికిలో మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఈ భయానకమైన పరిస్థితుల్లో మా గృహాల్లో కూర్చొని మేము కాలయాపన చేసేవారుగా ఉండడం తండ్రి మీ దృష్టికి సరి అయిన వైఖరి కాదని తండ్రి మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. గనక పరిస్థితులు ఏ విధముగా ఉన్నా మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి, మీ వాక్యమును ధ్యానించడానికి మనసు కలిగి కూడి వచ్చిన ప్రతి ఒక్క సహోదరులను బట్టి తండ్రి కేవలం మీకే స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడతారని కోరుతున్నాం. సువార్తలో ముఖ్యమైన తండ్రి ఈ మౌలికమైన సంగతులను మేము తెలుసుకోలేని నాడు, మాకు తెలియకపోతే, దాన్ని మేము పాటించకపోతే మా రక్షణ తండ్రి ప్రమాదంలో ఉందని ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకునేలా ఈ వారపు ఈ కొలబద్దను మా కళ్ళ ఎదుటికి మీరు ధారాళముగా తీసుకొస్తారని అర్థిస్తూ ఎదురు చూస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. కొన్ని విలువైన సంగతులు మనం నేర్చుకుందాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక ఒక పేర అంతా ఒకసారి మనం స్టడీ చేసి అప్పుడు మనం పరిశీలనలోనికి మనం వెళ్తాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుండి, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూసియు అతని ఎడల ఎంత మాత్రమో కనికరము చూపని వాని అందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక, నేను చదివేస్తాను తమ్ముడు, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరుగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయనో ఆ విషయముల ఆయన ఎదుట మన హృదయములను సమ్మెతపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము అందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము కలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఒకడిని ఒకడు ప్రేమింపవలననిదియే. ఆయన ఆజ్ఞను గైకునేవాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణియందు నిలిచియుండును. ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. ఇది ఇప్పుడు మనం ధ్యానించబోయేది. క్రైస్తవ్యానికి కీలకమైన, మౌలికమైన, ప్రధానమైన, మన జీవితంలో పాటించవలసిన ఒక ప్రాముఖ్యమైన ఒక అధ్యాయం ఇది. నిజానికి బైబిల్లో ప్రతి విషయాన్ని మనం కదుపుకుంటూ వెళ్ళిపోతే అదొక కొలత మనకి, మనం ఏమాత్రం సరిపోతున్నామా అని. నిజానికి అందరినీ చెక్ చేసుకుందాం ఒకసారి. మిమ్మల్ని మీరుగా చెక్ చేసుకోండి, నన్ను నేనుగా చెక్ చేసుకుంటాను. మనతో వచ్చే గొడవ ఏంటంటే,
మనం ఎదుటిని చెక్ చేస్తాం మనం. ఏదన్నా కొలత ఇది అని మనం చెప్పామనుకోండి, నీకు ఉందేంట్రా ఇది అన్నట్టు మనం చూస్తాం అన్నమాట. అది వద్దు, ఇది నీతోనే, ఇది నాతోనే, ఇది మనతోనే మాట్లాడుతుంది సందర్భం కనుక ఒకసారి చెక్ చేసుకుందాం. నిజంగా చాలా విచిత్రముగా రాశాడు యోహాను గారు ఈ అధ్యాయాన్ని, చాలా విచిత్రముగా. ఏమంటున్నాడంటే చదువుదాం ఒకసారి. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకరి. ఫస్ట్ క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, లోకము మనల్ని ద్వేషిస్తుంది. ఇది ఖచ్చితం, లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఇది పెద్ద విచిత్రం, ఆశ్చర్యం అనుకోకండి. క్రైస్తవులైన వారిని లోకము ద్వేషించడం విచిత్రమేమీ కాదు. ఎందుకు ద్వేషిస్తుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తన శిష్యులకు చెప్పాడు ఏమనంటే, తన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు, లోకం నన్ను ఏ విషయాల్లో అయితే నన్ను ద్వేషించిందో, ఖచ్చితంగా మీరు అవే విషయాల్లో నడిస్తే మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. ఇది పెద్ద ఆశ్చర్యమేమి కాదు. మనం నమ్ముకున్న కాపర్ని లోకం ద్వేషించినప్పుడు మనల్ని ద్వేషించడం పెద్ద వింత ఏమీ కాదు. ఎవరన్నారో నాకు గుర్తు లేదు, కానీ ఒక గంభీరమైన మాట మాత్రం అన్నారు. ఏమన్నారంటే, ఒక క్రైస్తవుణ్ణి లోకము, లోకస్తులు సన్మానం చేస్తున్నారంటే సంథింగ్ రాంగ్. అది గుర్తుపెట్టుకోండి. నేను మరలాంటున్నాను, ఒక క్రైస్తవుణ్ణి, ఒక విశ్వాసిని లోకము, లోకస్తులు మెచ్చుకుంటున్నారు అంటే నువ్వు ఎక్కడో కలిసిపోయావన్నమాట. ఇది సీరియస్గా గుర్తుపెట్టుకోవాలంటే, అది మీ ఉద్యోగాలలోనా, మీ రాజకీయ బంధాల్లోనా, లేకపోతే లౌకికమైన ఏ విషయాల్లో నిన్నెవరైనా పొగుడుతున్నారు అంటే, లోకస్తులు, ఆ పదం నేను నొక్కుతున్నా, లోకస్తులు, విశ్వాసులు కాదు, విశ్వాసి విశ్వాసుని గొప్ప చేస్తారు. అది నేను అంటలే, ఎందుకంటే బైబిలే చెప్పింది మీరు ఒకరిని ఒకరు హెచ్చించుకోండి, అంటే గొప్ప చేసుకోండి, అంటే నువ్వు గొప్ప బ్రదర్ అంటే నువ్వు గొప్ప. ఇది ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైన శ్రేష్టం. నేనే గొప్ప అంటే మొత్తం అసలుకే చెప్పండి అది. కాబట్టి అది వద్దని అడగలిసారు, నువ్వు గొప్ప అంటే మనం గొప్ప. కానీ లోకస్తులు వచ్చి మనల్ని గొప్ప అంటున్నారంటే, లోకస్తులు బైబిల్ విలువలను బట్టి గొప్ప అని ఖచ్చితంగా అనరు. వాళ్ళు గొప్ప అని మనకి సన్మానాలు కూడా రెడీ చేస్తున్నారంటే సంథింగ్ రాంగ్. అదే చెప్తున్నాడు యోహాన్ గారు. ఏమంటున్నారంటే చదువుదాం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ఆగదాం ఒకసారి. నేను రక్షణలో ఉన్నాను అనడానికి గుర్తేంటట, లవ్ అన్నాడు, ప్రేమ అన్నాడు. నిజంగా ఇది పెద్ద సవాల్ అండి ప్రతి ఒక్కరికి. మనల్ని విమర్శించి బాధించి మనల్ని ఏడ్చేలా చేసేవారిని కూడా ఈ పేర ఏమంటుందంటే, నువ్వు రక్షింపబడ్డావో లేదో ఒకసారి చెక్ చేసుకో అంటది. నిజంగా ఇది సవాల్తో కూడుకున్నది. కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఏడాలి, గోడ వైపు తిరిగి మోకాలు వేసి, ప్రభువా నేను ఇలా ఉండలేకపోతున్నాను, దయచేసి నాకు ఆ గొప్ప మనసు ఇవ్వా, వారిని ప్రేమించే మనసు నాకు ఇవ్వా అని మనం ఏడవాలి దేవుని దగ్గర. నేను ఏడ్చానండి, ఎందుకంటే కొంతమంది మీద నాకు ఎక్కడ దాకా కోపం ఉందన్నమాట. నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కరి మీద ఇక్కడ దాకా ఉంది. కానీ నాకు యజ్ఞాలు చదువుతున్నప్పుడు, దేవ నేను వాళ్ళని కోపగించుకుంటున్నాను, ప్రేమించలేకపోతున్నాను, దయచేసి నా మనసు మార్చవాలని ఏడాలి తప్పదు మనకి. మనం క్రైస్తవులు అనడానికి గుర్తేంటంటే, నేను ప్రేమించడం. నేను క్రైస్తవుని అనడానికి గుర్తేంటంటే, నేను ద్వేషించకుండా ఉండటం. నేను క్రైస్తవుని అనడానికి గుర్తేంటంటే, నేను ద్వేషింపబడిన మౌనంగా తలదించుకొని వెళ్ళిపోవడం. అధ్యాయం నిజంగా సవాల్ చేస్తుంది చూడండి. చదువుదాం మళ్ళా అదే వచ్చిన తమ్ముడు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపరకుడి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి
దాటి ఉన్నామని ఎరుగుతుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఆ పదాలు చూడండి ఎలా ఉన్నాయో. నేను మరణములో లేను జీవములో ఉన్నాను అనడానికి తార్కాను ఏంటి? లవ్ అంతే. నేను రక్షణలోనే ఉండి రక్షింపబడ్డాను అనడానికి తార్కాణము ఏమిటి? లవ్ ప్రేమ అంతే. నేను నరకానికి పౌరుషత్వం కలిగిన వాడు కాదు, నేను పరలోక సంబంధించిన వాడనే అనడానికి గుర్తేంటి? ప్రేమ అంతే. ఇక తిరుగులేని పదజాలాలు ఏంటంటే, లోకము మొట్టమొదటి మనం గుర్తించుకోవాల్సింది, లోకము ఖచ్చితముగా మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మన పద్ధతి, మన పనులు, మన వైఖరి, మన భక్తి లోకానికి అస్సలు గెట్టదు, నచ్చదు. మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం చేసే పనులు కానీ, మన విధి విధానాలు కానీ, మన భక్తి వైఖరి కానీ లోకానికి జీర్ణించుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే లోకం మనలో ఉండదు కనుక, లోకస్తుల్లో మనం ఉండం కనుక లోకం ఖచ్చితంగా మనల్ని వ్యతిరేకిస్తుంది. అధ్యాయం చదువుతున్నప్పుడు ఎవరు లోకస్తుల్లో, ఎవరు చెప్పండి దేవుని సంబంధంలో తేల్చుకోవాలి. ఈరోజు మనం నువ్వు పక్కోని తేల్చడానికి అధ్యాయం కాదు, నిన్ను నువ్వు తేల్చుకోవడానికి అధ్యాయం. నేను ఎవడికో జడ్జిమెంట్ ఇవ్వడానికి కాదు అధ్యాయం. జేమ్స్ కూడా అన్నవాడు ఏంటో తెలుసుకోవడానికి నాకు అధ్యాయం. మనల్ని మనల్ని పరీక్షించుకోవడానికి అధ్యాయం ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఆగుదాం ఒకసారి. లోకమట ఖచ్చితంగా మనల్ని ద్వేషించడానికి ఒక ప్రధానమైన కారణం ఉందట. ఆ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. లోకం మనల్ని ద్వేషించడానికి ప్రధానమైన ఒక సెంటర్ పాయింట్ ఉంది. మరలా లోకము ఏ కారణం వలనైతే ద్వేషిస్తుందో ఆ కారణమే నా లైఫ్కి మీనింగ్ ఉంది. చాలా బాగా యోహాన్ గారు చాలా విచిత్రంగా రాశాడు ఈ అధ్యాయం. లోకము ఏ కారణం వలనైతే నన్ను ద్వేషిస్తుందో ఆ కారణంలోనే నా లైఫ్కి మీనింగ్ ఉంది. నా లైఫ్కి మీనింగ్ ఏదైతే సెంటర్ పాయింట్గా ఉందో ఆ పాయింట్ని బట్టే లోకం నన్ను ద్వేషిస్తుంది. ఎందుకు ఏమిటది? లోకస్తుల దగ్గరికి వెళ్ళి మీ కొరకు యేసుక్రీస్తు వారు మీ పాపాల కొరకు చనిపోయాడు అనండి, అక్కడి నుంచి మీకు రగడ స్టార్ట్ అవుతుంది. అది ప్రధానమైన పాయింట్. లోకము ఏ కారణాన్ని బట్టి నన్ను ద్వేషిస్తుందో చెప్పండి, ఆ కారణం దగ్గరే నా లైఫ్కి మీనింగ్ ఉంది. లోకము ఏ కారణాన్ని బట్టి ద్వేషిస్తుందంటే, యేసుక్రీస్తుని గురించి చెబుతున్నాను కనుక ద్వేషిస్తుంది. నేను యేసుక్రీస్తు వారి కొరకు చెబుతున్నాను కనుక నన్ను ద్వేషిస్తుంది కనుక ఆ కారణమే నా లైఫ్కి మీనింగ్ ఉంది. అంటే వాళ్ళు ఏదైతే కారణాన్ని చూపిస్తున్నారో ఆ కారణమే నా లైఫ్కి అయితే, నా లైఫ్లో ఏదైతే ప్రధానమైన మీనింగ్ ఉందో అదే నేను చెప్పుకుంటూ తిరిగితే లోకము ఎప్పటికీ నన్ను కలుపుకోదు, నన్ను అంతకు ద్వేషిస్తుంది. ఆ మాట అంటున్నాడు చూడు, ఎంత క్లియర్ కట్గా ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. బాగా విందాం. ఏ కారణాన్ని బట్టి అయితే నన్ను లోకము ద్వేషిస్తుందో, మరలా ఏ కారణం బట్టి అయితే నన్ను లోకము ద్వేషిస్తుందో ఆ కారణాన్ని బట్టే నేను లోకాన్ని చెప్పండి ప్రేమిస్తున్నాను. ఇది ఎవరికి అర్థమవుతుంది అంత ఈజీగా. నన్ను ఏ కారణమైతే చూపించి పోరా అని ఈ లోకం నన్ను అంటుందో ఆ కారణం ఉంది కనుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడానికి కారణం ఏంటంటే నువ్వు చూపిస్తున్న కారణం. నువ్వు చూపిస్తున్న కారణం బట్టి ఈరోజు నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడానికి కారణం ఆ కారణమైతే, ఆ కారణం లేకపోతే నీకు నాకు తేడా ఏమీ లేదు. కాబట్టి యోహాను భక్తుడు ఏం చెబుతున్నాడంటే, చాలా విచిత్రమైన ఒక ముడి, ఒక చిక్కుముడి అనుకోకుండా ఒక ముడి పెట్టేశాడు, ఒక బంధాన్ని మనకు పెట్టేశాడు ఆయన. ఖచ్చితంగా మన సహోదరుని మనం ప్రేమించాలి అట. ఏ వచనాలు ఆయన మాట్లాడుతున్నాడంటే, రక్షింపబడ్డాను అనడానికి ప్రేమించాలి, మరణంలో లేను అనడానికి
ప్రేమించాలి, జీవములో ఉన్నాను అనడానికి ప్రేమించాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశించేవారిని కూడా ప్రేమించాలి. కానీ విషయం ఏంటి చెప్పనా, మనమే పెద్ద లవ్ బోర్డ్లా కనబడతాం, నేను చాలా ప్రేమ పిపాసునండి, కానీ వాళ్ళే నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎవరికి అదే ఆ ఫీలింగ్, నాకు అర్థమవుతుందా, నాది ఏ తప్పు లేదండి, నేను బేసిక్గానే ప్రేమిస్తున్నానండి, కానీ వాళ్ళే నన్ను ప్రేమించట్లేదండి. నీ ఫీలింగ్ నా ఫీలింగ్ పక్కన పెట్టేసి, ఇక్కడ ఒక ఫీలింగ్ ఉంది బైబిల్లో, దానికి మనం సరిగ్గా సరిపోతే ధైర్యంగా ఉంటాం, దానికి మన ఇన్నర్ ఫీలింగ్ సెట్ అవ్వకపోతే కొంచెం జాగ్రత్త పడి దేవునితో సమ్మెత పడదాం, సమాధాన పడదాం. ఏమంటున్నాడంటే 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం, కొలతల్లోకి వెళదాం. 2వ అధ్యాయం 11వ వచనం తన సహోదరుని ద్వేషించేవాడు చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనం కలగజేసిన గనక తానెక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఎవరినైనా మీరు ద్వేషించడం స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, నువ్వు బాప్టైజ్ని తీసుకొని 30 సంవత్సరాలు అయినా, ఇంక్లూడింగ్ మీ వైఫ్ అయినా, నువ్వెవరినైనా ద్వేషించడం స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకో, నువ్వు వెలుగులో లేవు, ఇంక పక్కా అది. కోపం రావచ్చు నీకు వారి వలన, ఇబ్బంది కలగొచ్చు నీకు వారి వలన, నీకు ఏడుపు కూడా కలగొచ్చు వారి వలన, కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి చెప్పినా, ద్వేషం పెంచుకోక మౌనంగా ఉండిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా వాళ్ళు అనే మాటలైనా ఓర్చుకునే శక్తినైనా నాకు ఇవ్వు, లేదా వాళ్ళని వీలైతే వారితో సమాధాన పడడానికి ఆ ప్రేమ బంధాన్నైనా నాకు ఇవ్వు, ఒకటైతే నాకు నేర్పించు, ద్వేషించే లక్షణం నాలో నుండి తీసే. అలా ఉందామండి, ఎందుకంటే ఈ కరోనాలో ఏ రోజు ఎగిరిపోతాం మనకు తెలుసు. వెళ్ళిపోయిన తర్వాత శవాలతో ఎవడో గొడవ పెట్టుకోడు, అలా పెట్టుకుంటాడు మనిషి కాదు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గర కూడా, చచ్చిపోయిన వాడితో కూడా, చచ్చిపోయిన వాడితో ఆడికి నాకు ఇలా ఉండేదండి అని అన్నావంటే అసలు నువ్వు చచ్చిపోయే ముందు ఆడుకన్నా, నువ్వు అనవసరం బతుకున్నావు. కాబట్టి పోయే రోజులు కళ్ళ ముందే తిరుగుతున్నాయి కనుక ఒక మాట అనుకుందాం, నేను అర్థం చేసుకోవట్లేదా, నీ ప్రేమను అర్థం చేసుకోవట్లేదా, ఒక పని చేయి, దేవా వాళ్ళ మనసు మార్చి ప్రభువా, లేదా నేనే వాళ్ళని అర్థం చేసుకోలేకపోతానా, నాకైనా అర్థం చేసుకునే మనసు ఇవ్వు ప్రభువా, కనీసం నా పొగరంతా నేను చూపించకుండా నన్ను నేను అనుసుకునే శక్తినైనా నాకు ఇవ్వు ప్రభువా. ఏమంటున్నాడు చూడండి, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉండి చీకట్లో నడుచున్నాడు. మీరు అనుకుంటారు నేను సంఘంలోనే నడుస్తున్నాను అని, మీరు అనుకుంటారు ఏమన్నా తెలుసా, మీ ఇంటి ఇల్లాలతోనో, మీ తోటి కోడలతోనో, లేదా మీ అన్నయ్యతోనో, మీ తమ్ముడితోనో, మీ ఇరుగు పొరుగు వారితోనో, మీ ఉద్యోగస్తులతోనో, మీ స్నేహితులతోనో మీకు భయంకరమైన అఘాధం ఏర్పడినప్పుడు, కనీసం ఏ రోజైనా ఒకవేళ నీ తప్పు లేకపోయినా వెళ్ళి సరే నాదే తప్పు, నన్ను క్షమించని లాస్ట్గా ఎప్పుడైనా వాళ్తా అన్నావా, అలా అనకపోతానని ప్లీజ్ నేను మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాను, నేనైతే అనేసానని నాకు గుర్తుంది. నన్ను ఏడిపించిన వారి దగ్గరికి నేను వాళ్ళ చేతులు పెట్టుకుని నా నిర్ణయాలు మిమ్మల్ని ఏడిపించాయేమో, నన్ను క్షమించండి అని అడిగాను. ఇంకా నన్ను ద్వేషిస్తే ఇంక నేను ఏం చేయలేను. నన్ను ఎవరెవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పరిస్థితి కుదిరితే మనం అందరూ అనాలి, నన్ను క్షమించండి. ఎందుకంటే మన తప్పు లేకపోయినా క్రైస్తవులు మనం చేయాల్సిన పని ఏంటో చెప్పినా, మమ్మల్ని క్షమించండి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇలా పొంగిపోయి ఏమనుకున్నావు అని అనుకుంటే అనుకో, దేవుడు మాత్రం నా గురించి ఒకటి అనుకోకూడదు, ఏమని, అరే నీ దగ్గర నుంచి ద్వేషం ఉండడానికి వీల్లేదు, వాడు ద్వేషిస్తున్నాడా వాడి సంగతి నేను చూసుకుంటా, ఆమె ద్వేషిస్తుందా ఆమె సంగతి నేను చూసుకుంటా, కానీ నీ మనసులో ఆ ఫీలింగ్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే 10వ వచనంలో తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణం ఏది లేదు. ఎంత బాగుందో చూడండి, చీకట్లో ఉన్నాడు వెలుగులో ఉన్నాడు అనే కొలత ఏంటట, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు నన్ను చూడటం కాదు, మిమ్మల్ని మీరు చూసుకొని ఇప్పటి వరకు మీ లైఫ్లో నీవెవరితో అయినా భయంకరమైన ద్వేషం కలిగి వాళ్ళ పేరెత్తితేనే నీకు పడిన పరిస్థితులు ఎవరికైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి, అలాంటి
పాత్రలు మీ జీవితంలో ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకుందాం. నేను కూడా చెక్ చేసి ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నాకు చాలామంది వచ్చారు తెర మీదకి, నువ్వు వేలనే 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 ఖచ్చితంగా నువ్వు జేమ్స్ క్షమించాలి, ఎందుకంటే నాకు ఎక్కడ దాకా ఉంది వాళ్ళ మీద. ఖచ్చితంగా క్షమించాలి, నువ్వు క్షమించకపోతే నువ్వు చీకటిలోనే ఉంటావు. పోనీ వారి దగ్గర నుంచైనా వీలు కుదిరితే వాళ్ళని నువ్వు తలదించుకుని క్షమాపణ చెప్పి వెళ్ళిపోయి ఇలా ఉండాలి జేమ్స్. నువ్వు కూడా మీరు కూడా చెక్ చేసుకుని మీ లైఫ్లో ఎవరైనా ఇప్పటి వరకు మీకు పడనది ఎవరైనా ఉంటే వీలైతే క్షమించేయండి. ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనం భయంకరంగా తిట్టేవారిని, మనం భయంకరంగా అనేవారిని, మనం భయంకరంగా మనం ద్వేషించేవారు మన దగ్గరకు వచ్చి ఏమి ఎరగనట్టు మాట్లాడతారు తెలుసా? ఆ విషయం మనకు తెలుసు, కానీ అప్పుడు మనం మాట్లాడడం ఏం చేయలేము. ఇంకా మనం భయంకరంగా అన్నవారిని, మనం భయంకరంగా మనల్ని అన్నవారిని, మనల్ని భయంకరంగా అన్నవారిని మనం ద్వేషించేవారు మన దగ్గరకు వచ్చి ఏమి ఎరగనట్టు మాట్లాడతారు, అప్పుడు మనం మనసులో నవ్వుకో, కానీ ఒక మాట మాత్రం అనుకో, ప్రభువా వాడు చేసినట్టు నేను చేయడం నాకు తగదు కదా. అందుకే మనం ఏం చేయాల్సిందంటే మాట్లాడితే మాట్లాడదాం, కనబడితే పలకరిద్దాం, అయినా పొగరతో వెళ్ళిపోయారా మనమే తలదించుకుని వచ్చేద్దాం. ఒక మాట చెప్పాలి అంటే ఎదుటి వారిని మనం ద్వేషించడానికి హక్కుదారులము కాము. కాము అంతే కా మనం ఎవరిని ద్వేషించడానికి హక్కుదారులం కాము. ఇదే 13:17 నుండి స్టార్ట్ అవుతుంది. ఏమని స్టార్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి. 16:16 లోకములోని ఉన్నదంతయు అనగా ఇదే 3:16 ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆగుదాం. ఏంటట? ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టను గనక ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనుచున్నాం. మనకి ప్రేమకు నిలువెత్తు అర్థం ఎక్కడ దొరుకుతుంది? సిలువ దగ్గర. సిలువ దగ్గరే మనకి ప్రేమకు నిలువెత్తు అర్థం దొరుకుతుంది. నేను మరలా అడుగుతున్నాను, సిలువ దగ్గర ప్రేమకు అన్ని అర్థాలు దొరుకుతాయంటే? ఎస్, చాలా అర్థాలు దొరుకుతాయి. ఎన్ని అర్థాలంటే, అసలు ఆయనకి ఆయన ఆ సిలువ మీద ఉండి ఆయన కళ్ళలో రక్తపు కళ్ళల్లో నుండి రక్తం కారిపోతున్న దేహంలో నుండి ఆయన ఎవరిని ప్రేమించాడు తెలుసా? ఆయనను సిలువ వేసిన వారిని ప్రేమించాడు. పెద్ద ట్రాజడీ అనుకుంటారో విచిత్రం అనుకుంటారో నాకు తెలియదు, కానీ చంపినోళ్ళు, ఆయన చంపడానికి సిద్ధమైన వారు, ఆయన సిలువేసిన వారు ఇంకా ఆయన కళ్ళ ముందు అలా ఉండడం పెద్ద విచిత్రం. నిన్న మరలా అడుగుతున్నా, అలాంటి పవర్స్ మనకుంటే ఏం చేస్తాం? ఏం చేస్తాం? మైండ్ చేస్తాం వాళ్ళని బూడిదలక చేసేము. పెద్ద విచిత్రం క్వశ్చన్ మార్క్ ఏంటంటే, సిలువ దగ్గర ఆయనను చంపిన వారు, ఆయనను హేళన చేసిన వారు, ఆయనను నిందించిన వారు, ఆయన బాధించిన వారు, ఆయన కళ్ళు రక్తపు కళ్ళుగా మారిపోవడానికి కారకులైన వారు ఇంకా ఆయన ఎదుటి నిలబడి జర్జాగా కనబడుతున్నారంటే కారణం ఏంటి చెప్పండి? లవ్ అంతే. ఇక ఆయన ప్రేమించాడు కనుక ఇంకా ఉన్నారు. ఒకవేళ ఆయన ద్వేషిస్తే అడ్రస్లు కూడా ఉండవాళ్ళకి. ఎవడు ఆయనకి సిలువ వేయగలిగినది? చేయగలరా ఎవరైనా? ఎవరు ఆయన్ని బంధించగలిగేది? బంధించగలరా ఎవరైనా? ఎవరండి ఆయన అనడానికి సరిపోయేది అనగలరా ఎవరైనా? కానీ అనడానికి కారణం ఏంటో చెప్పిన, ఆయన ప్రేమించాడు కనుక. నిజంగా ప్రేమ ప్రేమింపబడుతున్న వారికి లోకం అవ్వచ్చేమో, కానీ ప్రేమించేవాడికి మాత్రం ఆ విషయం గుర్తుపెట్టుకోండి, అది దేవునితో సంబంధం అని వాడికి అర్థమవుతుంది. ప్రేమను పొందుతున్న వారికి ప్రేమిస్తున్నవారంటే లోకం అవ్వచ్చు, కానీ ప్రేమిస్తున్నవాడికి మాత్రం తెలుసు ఇది నా తండ్రి యొక్క లక్షణం, నేను చేయలేదు. అక్కడ ఒక 11 చూడండి, బద్దులము అన్నట్టు. బద్దులం అంటే నేను చెయ్యాలి ఇంకంతే ఎక్క. ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామన్నది ఎంతో వాస్తవమో, ఆ ప్రాణం అన్న దగ్గర ప్రేమింపబద్దులమై ఉన్నామన్నది కూడా అంతే వాస్తవం. మనకు అర్థం కాదేమని ఒక ఎగ్జాంపుల్ ఎత్తాడు ఆయన. ఏమంటున్నాడు? ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా
సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దులేమో అని అడుగుతున్నాను. దైవమే ఇలలోకి వచ్చి ఈ భయంకరమైన మనుషులు ఆయన ద్వేషిస్తున్నప్పుడు దైవమే ఈ మనుషుల కొరకు ప్రాణం పెడితే, ఈ లోకం కొరకు ప్రాణం పెడితే మరి మనం ఏం చేయాలి? ఆయనే ఇతరుల కొరకు ఆయన ఆయన బలిగా అర్పించుకుంటే మనం ఏం చేయాలి? ఒక మాట చెప్పన్నా జీర్ణించుకోలేని మాట, ఈ లోకం ప్రేమించే వారిని ఖచ్చితముగా బలి తీసుకుంటాది. ఇది రాసుకోండి ఖచ్చితంగా. మీకు రివర్స్ అర్థమవుతాయి, అలా అయితే మనం చంపేస్తే ఎలా ప్రేమిస్తాం అనుకుంటారు మీరు. మనం చంపేస్తారంటే ఖచ్చితంగా నేను ఏదో ఒక కోణంలో ఖచ్చితంగా ఈ లోకం నిన్ను చంపేస్తుంది. నీ ప్రేమకు నిలువెత్తు తార్కాణం ఏంటంటే ఒకరోజుకి ఈ లోకం నిన్ను మనశ్శాంతి లేకుండా చంపేస్తుంది. అది అతసాక్షిగానా సువార్తలోనా ఏదో ఒక విధముగా ఈ లోకం నీకు చివరికి ఇచ్చే సన్మానం ఏంటో తెలుసా? నీ ప్రభువుకి ఏం చేసిందో నీకు అదే చేస్తుంది. నీ ప్రభువుకి ఏవైతే జరిగిందో నీకు అదే జరుగుతుంది. ఇది పక్కా ఇది. కానీ మనకి ఏం జరగకుండా సన్మానాల మీద సన్మానాలు జరిగిపోతున్నాయంటే చెప్పండి, సంథింగ్ రాంగ్. చెక్ చేసుకోవాలన్నమాట నేను, నన్ను నేను చెక్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఎత్తుతున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే 17 వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యుండి తన సహోదరునికి లేమి కలుగుటయుండుట అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును. చిన్నపిల్లలారా, మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమితం. ఒక మాట అంటున్నాడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఆయన మాట్లాడుతున్నాడు. నీ కలిగుందా, లేనోడికి పెడుతున్నావా? గంభీరమైన సంగతి ఏంటంటే నీకు కలుగుండి నీ పొరుగువాను లేమిలో ఉన్నప్పుడు నీకు కనీసం కనికారం రావట్లేదంటే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎందులో లేవు, రక్షణలో లేవు. ఇంకంతకన్నా పెద్ద క్వశ్చన్ మార్క్ ఏమీ లేదు. నీకెవరైనా దారిన పోతున్నప్పుడు ఎవరి మీద అయినా, అరే అతను లేమిలో ఉన్నాడు, అన్నం లేకున్నాడు, బట్ట లేకున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడని నీ ఇరుగు పొరుగు కానీ నీకు రోడ్డు మీద కానీ ఎవరైనా కనబడుతున్నప్పుడు వాళ్ళకి నువ్వు కలిగుండి, లేకపోతే అలాగా చేయలేవు, దేవుడు తెలుసు నీ దగ్గర ఉందో లేదో, నీ కలిగుండి కూడా నువ్వు చేయలేకపోతున్నావంటే నీకు ఆ మనసు రావట్లేదంటే, ఆ ఫీలింగ్ నీ మనసు మదిలో రేజ్ అవ్వట్లేదంటే గుర్తుపెట్టుకో, సంథింగ్ రాంగ్. అంతే కాదు, నాకు ఇంత కష్టాల్లో ఉన్నవాడిని కూడా చూసి నాకు జాలి కలగట్లేదంటే నువ్వు రక్షణ పొందలేదు. నేను ఎవడన్నా నువ్వు రక్షణ పొందావా? బాప్టిజం తీసుకుని చాలా కాలం అవుతుందండి, వారం వారం మరి రొట్టెల మీద రొట్టెలు తినేస్తానండి, ఇలాగా మరి ద్రాక్షరసం లెక్కలేసుకుంటే ఇప్పుడు ఒక బాటిల్ తాగేసినేమో అన్నా గుర్తుపెట్టుకోండి, నీ కనికరం కలగకపోతే నువ్వు రక్షణలో లేవు. ఎవరి మీద కనికరం? మీరు అన్నిటికీ అప్లై చేయకండి. నీ కలిగి ఎవడికైతే లేదో, నీకు కలిగి ఎవడికైతే లేమిలో ఉన్నాడో, నీకు కలిగి ఎవడైతే ఇక్కట్లో ఉన్నాడో, వాడిని చూసినప్పుడు నీకు జాలి కలగకపోతే నువ్వు చాలా భయంకరమైన మార్గంలో ఉన్నావు. ఎగ్జాంపుల్ అర్థం కావాలి అంటే ఇదే అధ్యాయాన్ని కొంచెం ముందుకు దాటుకుని వెళ్ళి 4:10 ముడి పెట్టాడు చూడండి. మనం దేవుణ్ణి ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తం చేయుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఒక మాట అడుగుదాం, దేవుడు పరలోకం నుండి చూసినప్పుడు భూలోకంలో ఉన్న మనుషులకి గ్రేటెస్ట్, గుర్తుపెట్టుకోండి, ఒక అత్యవసరమైన అవసరం ఏం కనిపించింది దేవునికి? నేను మరల అడుగుతున్నా, ఈ 17 వచనంలో ఉన్న మాట నాకు అర్థం కావాలి అంటే 4:10 ఉన్న మాట నాకు అర్థం కావాలి, ఈ 3:17 ఉన్న మాట నాకు అర్థం కావాలి అంటే ఈ 4:10 ఉన్న మాట నాకు అర్థం కావాలి. ఎందుకంటే అందులో ప్రేమ ఉంది, అందులో ప్రేమ ఉంది కనుక ఎలా ప్రేమించాలో నాకు తెలియాలంటే గ్రేటెస్ట్ నీడ్ ఏంటో దేవుడు చూసేటట్టు పరలోకం నుంచి మనుషుల్ని, పరలోకం నుంచి మనుషుల్ని దేవుడు చూసినప్పుడు అత్యవసరమైన అవసరం ఒకటి కనిపించిందంట. ఆ అవసరం ఏంటో తెలుసా? వీళ్ళ పాపాలకి ప్రాయశ్చిత్తం
జరగాలి. బట్టలు లేకపోవడం, తిండి లేకపోవడం, తర్వాత తర్వాత దైవిక కోణంలో దేవుడు ప్రధానముగా మనిషిలో చూసిన ముఖ్యమైన అవసరత ఏంటంటే వీడికి ప్రాయశ్చిత్తం జరగాలి. అంటే పరలోకమందున్న దేవుడు భూలోకంలో ఉన్న మనుషులను చూసినప్పుడు అత్యవసరం ఏదో చూసి అది దేవుడు ప్రేమను చూపించాడట. అది జరిగించి ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడే అత్యవసరం కలగజేసుకుని చూపిస్తే మన పొరుగు వాడిని కూడా ఒక విషయంలో మనం చూడాలట. ఏంటి చెప్పండి, వాడు ఏ విషయంలో వాడికి అత్యవసరం ఉందో మనం చూడాలట. ఒకసారి నాకు అర్థమైంది లేదు, వాడికి అత్యవసరమైనది ముందు వాడు ఆత్మరక్షణ, అత్యవసరమైనది వాడికి కావలసిన క్షమాపణ, అత్యవసరంగా వాడికి కావాల్సినది వాడికి ఏమేమి ఇబ్బందులు ఉన్నావో అది మేజర్గా ఏది ఉందో ఆ రుణం మనం తీర్చడం. ఎప్పుడైనా ఎవరినైనా మనం ఎలా చూసామా, మనం ఎలా చూస్తామని చెప్పినా, ఆ రోజు వాడు నాకు చేయలేదండి, ఈరోజు నేను వాడికి చేయనండి, అలాగ కనబడుతుంది మనకి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పినా, నాకు ఆ రోజు అలా చేశారు కాబట్టేనండి, ఆ రోజు నేను ఆకలి ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టలేదు కాబట్టి ఈరోజు దేవుడు వాళ్ళకి ఏం చేశాడట, అన్నం లేకుండా చేశాడు. నీకు ఇలాగకపోతే అన్నీ రివర్స్. అలా చేయడు దేవుడు, గుర్తుపెట్టుకో. దేవుడు ఒకవేళ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వచ్చేమో, వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చేమో, వాళ్ళకి ఇబ్బంది ఏంటో చూపించొచ్చేమో, కానీ నువ్వు దైవిక కోణంలో నిలబడి నువ్వు అలా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే నేనేంటో నాకు బయలుపడేది, నేనేంటో నాకు తెలిసేది, ఈ అధ్యాయాలు చెబుతున్నాయి ఏమన్నంటే దేవుడే ప్రేమించాడట. ఒక మాట అన్నాడు, నేను దేవుణ్ణి ప్రేమించడం కాదు, మరి ఆయనే నన్ను ప్రేమించాడు. లేమిలో ఉన్నవారు నన్ను ప్రేమించడం కాదు, నేనే లేమిలో ఉన్నవారిని ప్రేమించాలి. దేవుడు నన్ను ప్రేమించడం కాదు, నేనే ప్రేమించాలి. విచిత్రం ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, క్షమించిన మాట నేను రివర్స్ అన్నాను, దేవుణ్ణి మనం ప్రేమించడం కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. లేమిలో ఉన్నవారు మనల్ని ప్రేమించడం కాదు, మనమే కలగజేసుకొని ప్రేమించాలట. 18 అంటున్నాడు, మరొకసారి చదువుదాం. చిన్నపిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందు. క్రిస్టియానిటీలో బాగా నేర్చుకున్న టెర్మినాలజీ ఏంటంటే చెప్పండి, మాటలు. ఏంటట మాటలు? మాటలు చూస్తే మనం అనుకుంటామండి, వీడి మాటలతోనే ఏ వండాడట. ఏంటయ్యి బూరిలే కదా ఈ మధ్య గారెలు, పొంగడాలు, ఇంకేమన్నా చెప్పండి, పూరీలు కూడా వేసేస్తారన్నమాట. మాటలతో ఏం చేస్తారంటే, క్రైస్తవులు ఉన్న ట్రాజడీ ఏంటంటే, టెర్మినాలజీ ఏంటంటే, వారు మాటలు పనులు చేస్తారని దేవుడు ఎరిగాడు. కనుక బిలీవర్స్గా చెబుతున్నాడు ఏమన్నంటే, మాటతోనూ నాలుకతోనూ కాక నీ ప్రేమ చెప్పు క్రియలోనికి రావాలి. నీ ప్రేమ మాటల్లో ఉండిపోకూడదు. నీ ప్రేమ మాట్లాడటం తప్పు కాదు ప్రేమ కొరకు, కానీ ఆ మాటల మట్టుకే నువ్వు పరిమితం అయిపోతే, అది క్రియలో లేకపోతే నీ మాటలన్నీ చెప్పు సోయింగ్ మాటలు అవుతాయి అన్నమాట. మరొక మాట అన్నాడు, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందము. ఇక్కడ ఒక మాట ఆగాలి మనం. కొంతమంది మాటలు చెప్పరు కానీ కార్యాలు మాత్రం బాగా చేస్తారు. ఆ కార్యాలు కూడా ఎందుకు చేస్తారంటే సో కోసం చేస్తారు. సో అంటే తెలుసా బ్రదర్, మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇదంతా అంటే, అప్పుడు ఇలాగో లుక్ ఇస్తాడన్నమాట. మరి అలా నేను కాబట్టి అంటాడన్నమాట. అప్పుడు ఆ షో అది, ఆ షో మనం చూసి అప్పుడు మీరే చేస్తారా ఇదంతా అనగానే, అప్పుడు లోపల మనకు పైకి కనబడ్డు కానీ, అయ్యో నన్ను పొగడకండి, ఇదో బిస్కెట్. క్రైస్తవులో బాగా అలవాట్లండి, పొగడొద్దు పొగడొద్దు అంటూనే చెప్పండి, పొగిడించుకుంటారు. నాదే ఉందండి ఇదంతా అంటాడు ఆయన, పెద్ద ఆయన. నాది ఏం లేదండి ఇదంతా అంటాడు. లేచిన తర్వాత వెనకాలోడు అలా అంటాడు, కానీ వెనకాలోడు పొగడలేదు అనుకోండి, అప్పుడు ఆడు అంటాడు వెనకాలోడు లేచి, పెద్దోడు ఏమంటాడంటే, అస్సలు నీకు సభగౌరు తెలీదు, అలా అంటే ఆగిపోతావరా అంటాం అన్నమాట. అప్పుడు మనం అనాలి, ఆయనకి ఎంత తగ్గింపండి. అదే 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 కోరుకుంటున్నాను నేను. ఆ మాట అంటావని ఈ మాట అన్నాను. ఏమంట, ఈయనకి తగ్గింపన్న మాట నాకు తగిలిస్తావనే నేను అంతగా తగ్గించుకున్నాను. ఈ షో ఉండకూడదట, గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఏమంటుందంటే, నీ మాటల్లో ఉన్నది క్రియల్లోకి రావాలి, ఆ క్రియలు నువ్వు పబ్లిసిటీ చేయకూడదు.
ఎంత గోప్యంగా ఉండాలి అంటే కుడి చేతితో ఇచ్చింది చెప్పండి, ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతితో ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు. ఒక మాటలో చెప్పాలంటే చేసావన్న సంగతి నువ్వే మర్చిపోవాలి. అది నీ పొరుగువానికి నువ్వు చేసావన్నది నువ్వే మర్చిపోవాలి. కానీ మన మనతో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా? కరెక్ట్గా గొడవ వచ్చిందంటే లెక్కలన్నీ బయటకు వచ్చేస్తాయి. రావండి, ఖచ్చితంగా గొడవలు. ఆ మనసు వద్దు మనకి, నాకు కూడా ఉంది ఆ మనసు. ఎప్పుడైనా కోపం వస్తే ఎదవా నీకు ఇలా చేశాను రా అని అన్న మాట మనం త్వరగా మీదకి వచ్చేస్తుంటుంది. ఆ మాట ఆపేద్దాం ఈసారి మనం, అనొద్దు మనం. దేవుడు అంటున్నాడు నువ్వు చేసింది ఎంత గోప్యంగా ఉండాలంటే, ఒకటి నీ ప్రేమ మాటల్లో ఉండకూడదు, ఆ మాటల్లో ఉన్న ప్రేమ క్రియల్లోకి రావాలి, ఆ క్రియలు చెప్పుకోవడానికి ఉండకూడదు. ఎక్కడ చెప్పకూడదు, ఫ్లెక్స్ లేయకూడదు, ఫేస్బుక్లో పెట్టకూడదు, ఎక్కడ పబ్లిసిటీ చేయడానికి వీల్లేదు. నువ్వు చేసేవన్న సంగతి నీకు కూడా పదే పదే జ్ఞాపకం రావడానికి వీల్లేదు. ఎవరు అంటారని అందరికీ కనబడేలా చేయడానికి కూడా వీల్లేదు. చేసావు అయిపోయింది, ఇంక దేవుని బహుమానం, అప్పటి వరకు మర్చిపో. ఎంత విచిత్రం అంటే ఆ రోజు మనం మర్చిపోతామట, నిజమైన విశ్వాసులు మర్చిపోతారట. ప్రభు ఇది నేనెప్పుడు చేశానంటే ప్రభు అంటాడట, జ్ఞాపకం చేసి పలానా రోజు చేసావులే అంటాడట. ఆ రోజు నేను చేశాను ప్రభు అంటే చేసావు, వాళ్ళకి చేసావుగా నాకు చేసావు అంటాడు. మనకు గుర్తుండదు, కానీ మనం గుర్తుపెట్టుకొని సెల్ఫీలు దిగి ఫోటోలు తీయించుకొని ఫేస్బుక్లో దానికి పెద్ద ట్యాగ్లైన్ ఒకటి వేసేసి దాని మీద లైక్లు అవి ఇవి బెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, దేవుడు అంటాడు ఇదే కదా కోరుకున్నావు, నీది నీకు దక్కిందిలే. వచ్చేసింది ఇంక పెద్దగా, ఇంక నువ్వు మళ్ళీ నా దగ్గర బహుమానాలని ఏం రాకిక, నువ్వు కోరుకున్నది అదే నీకు వచ్చేసింది. ఇక మరలా ఇది చూపించి ప్రభువా ఇప్పుడు సిల్వర్ ఇస్తావా, ఇప్పుడు ఇంకా ఏముంది గోల్డ్ ఇస్తావా, లేకపోతే ప్లాటినం ఇస్తావా, ఏ బహుమానం ఏమిస్తావంటే ఏమేమనరా ఫేస్బుక్లో ఇచ్చారు కదా నీకు అంటాడు అన్నమాట. ప్రభు అదేనా బహుమానం అంటే నువ్వు అదే కదా కోరుకున్నావు అంటాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకునే మరలా మరలా మీకు ఇచ్చే సీరియస్గా చెప్పే ఒక అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడు చేసింది ఎక్కడ చెప్పకండి, మర్చిపోతాం. అదే అంటున్నాడు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. బాగా వినండి, క్రియలు మాత్రమే చేస్తే నీ క్రియ సత్యము కదట, నీ క్రియ సత్యముతో ముడిపడి ఉండాలట, వాక్యముతో ముడిపడి ఉండాలట. చాలామంది అడిగారండి ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ అడిగారు, పలానా ఆయన ఇంత సోషల్ ఈవెంట్స్ చేశాడండి ఆయన సంగతి ఏంటి అని అడిగితే రిఫరెన్స్ అంటుంది ఆయనకి నాకు ఏ సంబంధం లేదు. సోషల్ ఈవెంట్స్ చేసి సోషల్ మూమెంట్స్ రిఫార్మర్ మనం తీసుకొచ్చి ఏదో ఉద్ధరించామని లోకంలో ఒక ముద్ర ఎంచుకొని ఈయనకి సోషలిజం ఎక్కువ అండి అని అనుకున్న వాడిని తీసుకొచ్చి ప్రభువాని ఎదుటి నేను సరిపోతానంటే బైబిల్ అంటుంది సరిపోవు. నీ క్రియ సత్యముతో ముడిపడి ఉండాలి. సత్యం చెబుతుంది నువ్వు ఎక్కడ చెప్పుకోవడానికి వీల్లేదు. సత్యముతో ముడిపడాలంటే సత్య సంబంధి సత్యముతో ప్రేమించేవాడు సత్యముతో మిళితమైన వాడు వాడి క్రియలను ఎక్కడ చెప్పుకోడు. సత్యముతో మన క్రియలు ముడిపడనంటే మీరు అనుకోవచ్చుక, మరి పలానా అయినా పలానా అయినా పలానా అయినా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఆ రోజు ఎలా ఫ్రీడమ్ వాయిస్లో ఈయన సంగతి ఏంటంటే బైబిల్ అంటుంది సత్యముతో సంబంధం లేని వారు ఎన్ని చేసిన వారు లెక్కల్లోనికి రారు. మాటల్లో ఉన్న ప్రేమ క్రియల్లోకి వచ్చిన తర్వాత ఆ క్రియ సత్యముతో ముడిపడకపోతే దేవుని వాక్కుతో ముడిపడకపోతే మీరెంత గొప్ప నాయకులైనా దేవుని దృష్టిలో చెప్పండి తొలతూకడానికి వీళ్ళ తూకానికి రారు. అదే మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 20వచనంలో ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఇందువలన మనము సత్య సంబంధులు మనం ఎరుగుదాం. ఎప్పుడు మన సత్య సంబంధులు? క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిందము, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము. ఎందువలన ఎలా ఎరుగుతామట? స్కేల్ ఇచ్చాడు ఆయన, కొలతలు ఇచ్చాడు ఆయన. మనం సత్య సంబంధులు అనడానికి కొలత ఏంటంటే ఒకటి మనం ప్రేమిస్తాం, ఆ ప్రేమ క్రియల్లో చూపిస్తాం, ఆ క్రియలు వాక్యంతో చెప్పండి.
గోప్యముగా ఉంచుతాం. ఇలా చేసిన వారు సత్య సంబంధులు. ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పటి వరకు మీ లైఫ్లో చేసింది ఏదన్నా ఈ మూడు కొలతల్లో మీరుంటే సరిపోతే మీ మనసు మీకు చెప్పాలి, నువ్వు బాగానే ఉన్నావు, సత్య సంబంధి. అలా కాదు అని మనసు ఇంకోటి కూడా చెప్తుందట, కింది తగిలించాడు ఆ లింకు. ఏమంటున్నాడు, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు, గనుక మన హృదయం ఏ ఏ విషయముల్లో దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరచుకుందాం. ఒక లింక్ ఇచ్చాడు చూడండి, దేవుడిచ్చిన గొప్ప గద్దెంపు ఏంటంటే చెప్పండి, హృదయం అన్నాడు. హృదయమట కొన్ని దోషారోపణ చేస్తుందట మన మీద. ఒక మాట చెప్పాలంటే ఒక గిల్టీ ఫీలింగ్ మనలోకి తీసుకొస్తుందట, అది గుచ్చుతుంటుంది మనల్ని పదే 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 పదే. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు, లేదా నువ్వు ఏదన్నా ఆలోచిస్తున్నప్పుడు, వర్తమానం వింటున్నప్పుడు నీ హృదయం నిన్ను గుచ్చుతుంటుందట. అది ఏమని గుచ్చుతుంటుంది అంటే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అక్కర్లో ఉన్న వారిని నేను పట్టించుకోలేకపోతున్నాను, గుచ్చుతుంది అది. నిజమే, ఆ రోజు నేను చేయలేకపోయాను, మన గుచ్చుతుంటుంది అది. ఆ రోజు నేను సరిగ్గా కనీసం పట్టించుకోలేకపోయాను, అది నన్ను అడుగుతుంటుంది అది. నిజమే, ఆ రోజు నేను కనీసం దేవుని సంఘంలో ఉన్న వారిని కూడా నేను సరిగ్గా చూడలేకపోయాను, అది నా మీద నేరస్థాపన చేస్తుంటుంది. హృదయానికి ఇచ్చిన గొప్ప గొప్ప కారణం ఏంటంటే దేవుడు అది మనల్ని క్వశ్చన్ చేస్తుంటుందట. నేను అడుగుతున్నాను, ఇలా మీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనకున్న దిక్కుకే ఒకటి, అక్కడే చెప్పాడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి, ప్రభువా నా హృదయం ఈ విషయాల్లో నా మీద నేరారోపణ చేస్తుంది, ప్లీజ్ నీతో నాకు సమాధానం కలగచ్చాయి, దేవుని నీ దగ్గరికి నేను వచ్చేసి నేను సరెండర్ అయిపోతున్నాను, అన్ని విధాలుగా నీకు లొంగిపోతున్నాను, ప్లీజ్ నా హృదయం ఇదిగా ఈ విషయాల్లో పలానా వ్యక్తి దగ్గర, పలానా సంఘంలో సంబంధం దగ్గర ఇలాంటి విషయాల్లో నేను ఇలా ఉన్నాను ప్రభువా, నా హృదయం నాకు చెప్పేస్తుంది, ఈ గిల్టీ ఫీలింగ్ నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను క్షమించేయని. అలా మనం చేయలేకపోతే గుర్తుపెట్టుకోండి, ఆ గిల్టీ ఫీలింగ్ ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోతుంది అంటే చెప్పండి, ఆత్మహత్యల వరకు తీసుకెళ్ళిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ దేవుని దగ్గరకు తీసుకెళ్ళకపోతే నీ హృదయానికి నువ్వు సమాధానం చెప్పలేక ఏ రైలు పట్టాల కింద పడిపోతుంది మనం. అది భయంకరమైనది, అది మనల్ని పిండేస్తుంది, గుంజేస్తుంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే పలు రకాల కారణాలు నేను అడుగుతుంది, కాబట్టి మీరు చెక్ చేసుకోండి. ఎప్పుడైనా మనం దేవుని పనిలో, నేను గుర్తుపెట్టుకుని నా మనసు నన్ను బాగా గుర్తుంటుందండి, ఎప్పుడైనా కంటిన్యూ డ్యూటీలు పడిపోయి కంటిన్యూగా నేను దేవుని పనికి దూరం అయిపోతే నా మనసు అంటది బాలేదు రనుకోవాలి. రెగ్యులర్గా బైబిల్ స్టడీ ఏమన్నా వీక్ అయిందనుకోండి, కేవలం నేను వర్తమానాలు ఈ మధ్య నన్ను బాగా గిల్లేస్తున్నా, నన్ను పొడిసేస్తున్న గిల్ ఏంటంటే, ఆ గిల్టీ ఫీలింగ్ ఏంటంటే ఈ మధ్య నేను సరిగ్గా బైబిల్ చదవలేకపోయాను, నాకున్న బిజీ లైఫ్ని బట్టి నన్ను గుర్తుంటుంది బైబిల్, నువ్వు బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవట్లేదు, బైబిల్ చదవట్లా, రెగ్యులర్గా చదవట్లా, ఏదో శనివారం గంటలు ప్రిపేర్ అయ్యి వచ్చేస్తున్నావు నువ్వు అని నా మనసు నన్ను గిచ్చుతుంది, నేను చదవలేకపోతున్నాను బైబిల్ అని, నేను దేవుని పనిలో సరిగ్గా ఉండలేకపోతున్నాను, నేను దేవునితో సంబంధం సరిగ్గా ఉండలేకపోతున్నాను, సహోదరులను ప్రేమించలేకపోతున్నాను, ఇవన్నీ నన్ను గుచ్చుతాయి. ఇవి ఆ ఫీలింగ్ మీకు రాకపోతే గుర్తుపెట్టుకోండి, నీ మనసు పనిచేయట్లేదు. బైబిల్ దానికి ఇచ్చిన పదం ఏంటో చెప్పనా, వాత వేయబడిన మనస్సాక్షి. నా మనసు సున్నితమైన విషయాలు నాకు చూపించట్లేదంటే ఇది మొండివారిపోయిందట మనసు. మీకు షార్ప్గా ఉన్న కత్తి ఉందనుకోండి, బాగా షార్ప్గా ఉందనుకోండి, దాన్ని ఇలా తెచ్చి ఇలా వేస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, తెగిపోతే వెంటనే స్పందన స్టార్ట్ అవుతుంది. కత్తికి పొదును పోయిందనుకోండి, కత్తికి అస్సలు పొదును లేదు, ఆ పదును పోయిన కత్తిని తెచ్చి మనల్ని ఎలాగెలా కొడుతున్నారనుకోండి, మసాజ్ చేసినట్టు ఉంటుంది మనకి, ఉండదు ఇక్కడ రా ఇక్కడ ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అంటాం మనం. అదే దానికి పదును ఉందనుకోండి ఏం చేస్తుంది, నరుగుతుంటుంది. ఇప్పుడు అడుగుతున్నాను, నీ మనసుకు పదును పోయింది అనడానికి గుర్తేంటో చెప్పనా, చెప్పండి, నీకు గుచ్చుకోవట్లేదు, నీకు ఏ విషయాలు నీకు నేరారోపణగా నీకు కనిపించట్లేదు, నువ్వేం చేయకపోయినా, నువ్వు బైబిల్ చదువు అయినా నీకు స్పందన రావట్లేదు, నువ్వు ప్రేమించవు అయినా నీకు స్పందన రావట్లేదు,
నువ్వు దేవునికి నచ్చింది ఏది చేయు అయినా నీకు స్పందన రావట్లేదు. అస్సలు నీకు ఏ గిల్టీ ఫీలింగ్ నీ హృదయం నీ మీద నేరారోపణ చేయట్లేదంటే చెప్పండి, నీ హృదయం ఖచ్చితంగా మొండి బారిపోయింది. చెక్ చేసుకో, నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు. ఇంతకన్నా ఇంకా గుర్తేమీ లేదుక. నా మనసు నన్ను అడగట్లేదేంటి, నా మనసు నన్ను ఏమి అనడం లేదు అని నేను బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా నేను దేవుని యొక్క సహోదరులు దేవుని సన్నిధిలో ఉన్న సహోదరుని కూడా నేను ప్రేమించలేకపోతున్నానంటే ఈ విషయాలు ఏవి నా దృష్టికి రావట్లేదంటే చిచ్చి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. అరే ఈ మాట నేను ఇంత ఈజీగా ఎలా అనగలుగుతున్నాను, ఈ మాట నేను ఇంత ఈజీగా ఒక మనిషిని నేను ఎలా అనగలుగుతున్నాను అన్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ మనసు చచ్చిపోయింది. కొన్ని మాటలు కొంతమంది అంటున్నప్పుడు ఆ మాటలు మనం వినలేక చచ్చిపోయినట్టు అనిపిస్తుంటుంది. ఆ మాట వాడు ఎలా అనగలుగుతున్నాడు, వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కనుక అనగలుగుతున్నాడు ఆ చచ్చిపోయే మాటలు. వాడు ఎలా అనగలుగుతున్నాడు ఇంత మాట, అరే ఈ మాట అంటే చచ్చిన వాళ్ళతో సమానం ఈ మాట అంటున్నారు, ఎలా అనగలుగుతున్నారు ఈ మాటలు అంటే కారణం ఓకే ఒకటి, వాడు చచ్చిపోయాడు కనుకే నేను చంపడానికి అంటున్నాడు. ఇప్పుడు నీకు నాకు గుర్తు రావాల్సింది ఏంటంటే నా మనసు నన్ను ఏమీ అనడం లేదంటే నేను ఎప్పుడో చచ్చిపోయినాను అన్నమాట. వాత వేయబడిన మనస్సు, వాత వేయబడిన మనస్సు సాక్షి మనకు ఉండడానికి వీలు లేదట. బైబిల్లో దేవుడు పెట్టిన గొప్ప ఒక భయంకరమైన రహస్యం ఓపెన్ చేశాడు ఆయన. ఏంటంటే మన కాన్షియస్ పనిచేయాలట, పనిచేయకపోతే జాగ్రత్త. నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకపోతే జాగ్రత్త. ఒకవేళ చేసిందా ఏం పర్లేదు, నువ్వు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళిపోయి ప్రభువా నాకు ఆ మనసు ఇవ్వు, నేను వాడిని ద్వేషిస్తున్నాను భయంకరంగా, వాడిని ప్రేమించే మనసు ఇవ్వు ప్రభువా, ప్రభువా నేను సమాధానంగా ఉండలేకపోతున్నాను, ప్రతి గొడవకి కారణం నేనే అవుతున్నాను, ప్లీజ్ ప్రభువా ఆ కారణంగా ఉండకుండా నన్ను చేయి, నన్ను సమాధానపరిచే కుమారుడిగా నన్ను మార్చు. దేవా నేను వాక్యం చదవలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, నీతో సమాధానం కలిగి ఉండలేకపోతున్నాను, నా హృదయం ఇదిగో ఈ విషయాల మీద నాకు నేరారోపణ చేస్తుంది. చెక్ చేసుకోవడం ఒక మాట నేను అంటున్నాను, ఎప్పుడైనా మీరు మోకాలు వేసినప్పుడు సాయంత్రం వేళ కానీ ఉదయం వేళ కానీ మీ ఒంటరిగా మీరు ఎక్కడైనా మోకాలు వేసినప్పుడు ఏమన్నా నీ మదిలోకి వెంటనే గుర్తొస్తే గుర్తుపెట్టుకో, నీ మనసు పనిచేస్తుంది, నీ మనసు పనిచేస్తుంది. ఎప్పుడైనా మీరు మోకాలు వేసిన వెంటనే పలానా పలానా విషయాలు నీకు గుర్తొస్తున్నాయంటే దేవుడిని కలయదుడు తెస్తున్నాడు, ఒప్పుకోరా ఒప్పుకో ఆ విషయాలు అని ఒప్పుకుందాం. ఎవరి దగ్గర ఒప్పుకోకండి, ఎందుకంటే ఆ ఒప్పుకోరు తర్వాత చెప్పకుండా ఉండరా అంటే అది చెప్పకుండా ఒప్పుకోడాడు. అలా అవద్దు, ఎవరి దగ్గర ఒప్పుకోద్దు, దేవుని దగ్గర ఒప్పుకోండి, దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఆయన దగ్గర ప్రతీది మనం దేవుని ఉండలేకపోతున్నాను, నా వల్ల అవద్దు, నేను వీక్ ఈ విషయాల్లో, నేను ఎవరిని కనీసం మాటల్లో కూడా ప్రభువా సంతోష పెట్టలేని ముండి వైఖరి ప్రభువా అన్నది. అరే ఈ మాట అంటే బాధపడతారేమో అని కూడా ఆలోచించను ప్రభువా, నేను ఇస్తాను ఇంత 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 భయంకరమైన ముండి మాటలు కలిగిన వాడిని నేను, ఆ మాటలు నాలో నేను తీసే, నేను కనీసం నా మాటల్లో కూడా ప్రేమను ఎదుటోళ్ళకి ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, ప్లీజ్ నాకు మంచి మనసు ఇవ్వవా, అడుగుదాం దేవుని దగ్గరికి వెళ్ళి సమ్మెత పడతాం, మంచి మాట అన్నాడు మన కోసం మనందరి కోసం కింద. ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయనీయడం మరియు మన ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకి దొరుకును. ఒక మాట ఆగుదాం, ఒకవేళ నీ హృదయం నీ మీద దోషారోపణ చేయకపోయినా లింక్ ఎట్టేశాడు ఆయన, ఏంటి చెప్పినా నీ హృదయం కన్నా అధికుడు ఉన్నాడట, ఆయన పేరేంటి దేవుడు, ఆయన చేస్తాడట ఖచ్చితంగా. మరి నువ్వు ఈ విషయాల్లో బాగాలేదురా అని ఖచ్చితంగా చెప్తాడట. నీ హృదయం నీకు చెప్పట్లేదా, దేవుడు చెప్తాడు. ఎలా చెప్తాడు, ఇదిగో ఇలాంటి వర్తమానాల ద్వారా చెప్పొచ్చు, వాక్యం చదువుతున్నప్పుడు చెప్పొచ్చు, ఏదొక విధముగా ఏదొక రకముగా దేవుడు నీకు చెప్తాడు. ఎందుకంటే నీ హృదయం పని చేయకపోయినా దేవుడు మాత్రం నీ మీద పనిచేస్తాడు. ఆయన చెబుతాడు నువ్వు బాగాలేదురా అని. కానీ విషయం ఏంటి చెప్పినా వాక్యం అంత తిన్న తర్వాత అంటున్నాము, ఆడోడు ఉండి ఏడిచి వెళ్ళారా అంటమ్మా, ఎంత బాగా అర్థమైందో మనకి, ఎంత బాగా మనం అర్థం చేసుకుంటాం గుర్తుపెట్టుకుని, ఇది బాగా అర్థం చేసుకోవడం కాదు దిగజారిపోవడం. మరొక మాట నేను అంటున్నాను, మనం అలా ఉండగలిగితే
దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మన సమ్మతిపడి సమాధానపడి, దేవా ఈ విషయంలో నేను బలహీనంగా ఉన్నాను, నేను నీకన్నా నా హృదయం నీ ఎదుట నిలబడదు కనుక దయచేసి నాకు క్షమాగుణాన్ని దయచేయి, ప్రేమించే హృదయాన్ని నాకు దయచేయి. ఇలా ఉంటేనట అప్పుడు దేవుని ఎదుట మనం ఎలా ఉంటామట? ధైర్యము గలవారమై ఉంటామట. ఎలా ఉంటాం? ధైర్యము గలవారమై ఉంటాం. ధైర్యము గలవారే. ఎప్పుడు మనం ధైర్యముగా జీవించగలమంటే కారణం ఒకే ఒక్కటి, నీ మనసు నీ మీద నేరారోపణ చేయట్లేదు. నీ మనస్సాక్షి పనిచేస్తుంది. ప్రేమించే విషయంలో, క్రియ విషయంలో, సత్యం విషయంలో నువ్వు సరిగ్గా ఉన్నప్పుడు నీ మనస్సు నీ మీద నేరారోపణ చేయకపోతే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఎలా ఉంటామట? ధైర్యముగా ఉంటామట. ఆ ధైర్యం కూడా నాకు చెబుతుంది నువ్వు బాగున్నావరా అని. ఎలా ఉండగలుగుతాం ధైర్యం అంటే, బలాన్ని బట్టి కాదు, రౌతుల్ని బట్టి కాదు. చెప్పండి, ఏవేవో జన బలాన్ని బట్టి కాదు, నా ధైర్యం ఒకే ఒక్కటే, నేను దేవుని ఎదుట సరిగ్గా ఉన్నానందుకే నా ధైర్యం. అప్పుడే ఎవరంటారు నాకు తెలియదు, కానీ క్రైస్తవంలో ఒక నానుడు ఆ మాట వచ్చిందండి, నేనేంటో నా దేవునికి తెలుసు కనుక నేను ఎవరికి భయపడను. అది ఈ మాటను బట్టి వచ్చిందేమో, నేనేంటో దేవునికి తెలుసు కనుక నేను ఎవరికి భయపడను, నేను తల్లించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను దేవుని ఎదుట ధైర్యంగా ఉన్నప్పుడు నేను మనుషులు ఎదుట భయపడవలసిన అవసరం ఏమీ లేదు, నేను ఎవరి దగ్గర భయపడవలసిన అవసరం లేదు. అందుకే అంటున్నాడు ఆయన, ఇదిగో మనం దేవుని ఎదుట ధైర్యంగా ఉండొచ్చు. ఎప్పుడు అంటే నీ ప్రేమ లోపం లేనిదై ఉండాలి, నీ క్రియ ఎవరికి చెప్పుకోనదై దేవునికి కనబడేది మాత్రమై ఉండాలి, ఆ క్రియ సత్య సంబంధమై ఉండాలి. ఎప్పుడైతే నీ హృదయం నీ మీద నేరారోపణ చేయకుండా ఉంటుందో, ఆ నిర్మలమైన మనస్సాక్షి కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ మనసు పర్లేదని నీకు ఎప్పుడైతే చెబుతుందో, అప్పుడు నువ్వు దేవుని ఎదుట ధైర్యంగా ఉంటే లోకంలో కూడా చెప్పండి ధైర్యంగా ఉంటాం. ఒక లింక్ పెట్టేశాడు మరలా ఇక్కడ 22, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. క్రైస్తవ క్యాలెండర్ల మీద ఈ మాట కట్ చేసి వేసేసుకున్నారు. ఆయనను మీరు ఏమడిగినా ఇచ్చేస్తారని అదొక క్యాలెండర్లో వాక్యం. అది మనకు ఒక రిఫరెన్స్. అది మన కీప్యాడ్ల మీద, మన వాట్సాప్ డీపీల మీద ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టుకునే మాట ఏంటి చెప్పినా మా దేవుడు మేము ఏమి అడిగినా ఇచ్చేస్తాడు, ఇస్తాడు. కానీ షరతులు మాత్రం వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటో తెలుసా? మనం ఆయన ఆజ్ఞను గైకుండా ఎళ్ళ. ఏంటి ఆయన ఆజ్ఞ? ద్వేషించే లోకాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రేమించే ప్రేమ మాటల్లో ఉండిపోక చెప్పండి క్రియల్లోనికి రావాలి. ఆ క్రియలు నువ్వు సత్యముతో ముడిపడి ఉండాలి. నీ మనస్సాక్షి కూడా నీ మీద నేరారోపణ చేయకుండా నా ఎదుట నువ్వు ధైర్యముగా నిలబడగలిగితే అప్పుడు అడుగు, నువ్వేమడిగినా నేను ఇస్తాను. నిజంగా ఇస్తాడండి దేవుడు. అడగండి, నిజంగా ఇవన్నీ మీరు పాటించి అడగండి. దేవుడు ఇవ్వకపోతే అప్పుడు మరలా అడగండి, ఆయన్ని ప్రభువా నీ ఎదుట నేను బాగానే ఉన్నానుగా, ఎందుకు నాకు ఇవ్వట్లేదు. ఎంత ధైర్యం ఇచ్చే మాట అంటే, మనం ఆయన ఆజ్ఞను గైకొనుచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు. ఆయనకి ఇష్టమైనవేంటి? ఆయనకి ఇష్టమైనవేంటి చెప్పండి. ఆయనకి ఇష్టమైనవి అందరినీ ప్రేమించడం, ఆయనకి ఇష్టమైనవి అక్కర్లున్న వారిని ఆదుకోవడం, ఆయనకి ఇష్టమైనవి చెప్పండి సత్యముతో ముడిపడి చెప్పండి జీవించడం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆయనకి ఇష్టమైనట్టుగా మనం చేయాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇప్పుడు నాకు 10,000 రూపాయలు కావాలి ప్రభువా, అర్జెంటుగా నాకు ఇవ్వా అంటే ఆయన అంటాడు ఏమన్నా పోరా అంటాడు. ప్రభువా నీకు ఇష్టమైనవిగా నేను చేస్తున్నాను, నాకు 10,000 కావాలి ఇవ్వా అంటే ఇవ్వను అంటాడు ఆయన. మరి ఆయనకి ఎలా నచ్చుతుంది అంటే, ప్రభువా వాడు అక్కర్లు ఉన్నాడు ప్రభువా, పలానా ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నాకు చేయాలని మనసు నా దగ్గర ఏమీ లేవు, 10,000 ఉంటే ఇస్తావా అనండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు ఆ మనసుతో అడగండి, మీకు తెలియకుండా డబ్బులు అలా కూడిపోతాయి. నిజంగా ఎలా వస్తాయో తెలీదు, ఆ టైంకి అలా వస్తాయి, పని అయిపోద్ది. నీకు విచిత్రంగా ఉంటుంది, ఎలా వచ్చారా? వచ్చాయి అంతే. మీ మనస్సు మీ ప్రార్థనలో ఎలా ఉండాలంటే
నాకు పదేలివు కాదు ప్రభువా, ఆడు అక్కర్లో ఉన్నాడు, పలానా వారికి ఇబ్బందులు ఉన్నాయి, నాకు 10,000 కావాలని అడగండి. దేవుడు అనుకుంటాడు, బలే చేస్తున్నవారు ప్రార్థన, అది బలే చేస్తున్న ప్రార్థన వెంటనే స్పందించి నీకు అవసరమైన అవి 10,00,000 ఎంతైతే అంత ఆయన చేస్తాడు. చాలామంది మీరు అనుకోవచ్చు, నేను కూడా మదర్ తెరీసేలా చేయాలనుకుంటున్నాను, దేవుడు నాకు ఎందుకు ఇవ్వట్లేదంటే మదర్ తెరీసేలా ఫీల్ అవుతున్నా కనుక ఇవ్వట్లేదు. మీకు అర్థమైంది లేదు. చాలామంది అనుకుంటారు ఏమన్నా తెలుసా, అరే నేను కూడా పెద్ద సోషల్ ఈవెంట్స్ చేసి పెద్ద నాయకుడిని అవ్వాలనుకుంటున్నాను అన్నందుకు దేవుడు, దేవా 1,00,000,000 ఇస్తే వీళ్ళందరికీ పెద్ద గుడి కట్టేసి అందులో పెట్టేద్దని ప్రభువా నీ భక్తులందరిని అంటే అలా అనుకుంటావని ఇవ్వట్లేదు ఆయన. దేవుడు ఎందుకు ఇవ్వడంటే మన హృదయాల కన్నా అధికుడు. ఆయనకు తెలుసు నీ ఫీలింగ్ ఏంటి తెలుసు, కనుక దానికి తగిన ఫలాలే మనకి ఇస్తాడు ఆయన. అది అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూద్దాం, ముగించేసుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, అది ఆయన వలన దొరుకును. మనం ఏమడిగినా అంటే ఇవన్నీ చేసి అడగండి, ఏమడిగినా. ఇంకా బ్రాకెట్లో మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఏమడిగినా ఏమన్నా అంటే దేవుడు వీడికి ఇది అవసరం అని ఆయనకి నచ్చినవి, ఆయనకి ఇష్టం అంటే నీకు ఇష్టమైనవి కాదు చెప్పండి, ఆయనకి ఇష్టమైనవి అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకి ఇష్టం ఏంటంటే లేములో ఉన్నవారిని పట్టించుకోవడం ఆయనకి ఇష్టం. ఆ తరపు నువ్వు అడుగు, ఆయన ఇస్తాడు. ఆయన ప్రేమతో జీవించడం ఆయనకి ఇష్టం, అడుగు, ప్రేమించే హృదయం నీకు ఇస్తాడు ఆయన. ఆయనకి ఇష్టమైనవి చేస్తూ అడగండి, ఆయనకి ఇష్టమైనవి ఖచ్చితంగా ఆయన మనకి ఇస్తాడు. ఇక ముగిస్తూ యోహాను గారు ముగింపుకు వస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరిని ఒకడు ప్రేమింపవలనది. ఇదంతా చెప్పుకొచ్చి మరలా ముడెక్కడెడుతున్నాడు. లోకము ఏ విషయములైతే నన్ను ద్వేషించిందో ఆ విషయములో నేను ముడిపడి లేకపోతే నా విశ్వాసము సరి అయినది కాదు. ఏ విషయంలో నన్ను ద్వేషిస్తుందంటే ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఒకడిని ఒకడు ప్రేమించాలి. ఒకడిని ఒకడిని ప్రేమించుకొని యేసుక్రీస్తు లేకపోతే చెప్పండి ఆయనకి ఇష్టలము కాము. ఆయనకి ఇష్టలుగా ఉండాలి అంటే యేసుప్రభువులో మనం ఉండాలి, యేసుప్రభు కొరకు చెప్పాలి, యేసుప్రభు నీ పాపాల కొరకు చనిపోయాడని చెప్పండి వారికి వినిపించాలి. అప్పుడు మనం ప్రేమించాలి, అప్పుడు మన ప్రేమ సరి అయిన కొలతలో ఉంటుందట. లోకం ఏమంటుందో తెలుసు మనల్ని, మరి మీరు అన్నీ బాగానే చేస్తారా చెప్పండి, అదొక్కటే బాగోదు. ఆ ఒక్కటి ఏంటి చెప్పండి, మీ సువార్త బాగోదు. మీరు అన్ని బాగానే చేస్తారు, అంతా బాగుంటుంది, అలా యేసుక్రీస్తు సువార్తే బాగోదు. అప్పుడు మీరు అనాలి, ఊరి ఇవన్నీ నేను చేయడానికి కారణం ఏంటి చెప్పినా అదొకటే రా అన్నారు. అంతే మరి దానికోసమే మనం చేస్తున్నాం. నువ్వు చేయకపోవడానికి నేను చేయడానికి కారణం ఏంటి చెప్పినా నా అన్నీ బాగున్నా అది ఒకటే బాగాలేదు అంటున్నావు, ఆ ఒక్కటి బట్టి ఇవన్నీ నేను చేస్తున్నాను. యోహాను గారు అది లింక్ పెడుతున్నాడు, నేను ఈరోజు ఒకరిని ఒకరు ప్రేమించడానికి కారణం ఏంటంటే నా కొరకు చనిపోయిన క్రీస్తు నీ కొరకు చనిపోయాడు కనుక, ఆ క్రీస్తు ప్రేమను చూపించాడు కనుక నీ కొరకు నేను కూడా ప్రేమింపబద్ధుడినై ఉన్నాను, అందుకేరా నేను ప్రేమిస్తున్నాను. ఇంకో విషయం గంభీరమైన విషయం అంటున్నాడు, మనం ఆయన నమ్ముకొని ఒకరినొకరు ప్రేమిస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞను మనం పాటిస్తున్నాడు. కొత్త ఆజ్ఞలు ఏం కాదు, యేసుప్రభు వారు మరలా ఏం ఆజ్ఞలు చెప్పట్లేదు, ఆ చెప్పిన ఆజ్ఞ మరలా చెప్తున్నాడు. మీరెంత బైబిల్ చదివినా, మీరెంత ప్రార్థన చేసినా, మీరెన్నిసార్లు చర్చికి పోయినా, మీరెంత విరాళాలు ధారాళముగా మీరు అర్పించినా, నేను చెప్పిన ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించి నాలో అంటుకట్టుకొని ఉండకపోతే మరి చేసిందంతా అర్థం. బైబిల్ ఎందుకు చదవాలండి, ఎందుకు చదవాలి బైబిల్ చెప్పండి. పరలోకానికి ఆ విశ్వంలో నుంచి ఎలా ఉందో మార్గం ఉందో చదువుకోవడానిక, అందుకు కాదు బైబిల్ చదివితే. బైబిల్ ఎందుకు చదవాలి, మర్మాలు తెలిసిపోయి నాకు ఇంత తెలిసిపోయింది నాకు మాత్రమే తెలిసిందని చెప్పుకోవడానిక, అందుకు కాదు బైబిల్ చదవాల్సింది. బైబిల్ అంతా చెప్తుంది నీ పొరుగు వారిని ప్రేమించు, అందుకే నేను బైబిల్ చదువుతున్నాను. ఆ బైబిల్ చెప్పింది నేను పాటించలేనప్పుడు నీకు బైబిల్ చదువు సుఖం ఏంటి? ఆ యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయనలా నేను ఉండకపోతే ఇంకెందుకు నేను ఆయన నమ్ముకున్నది?
అందుకు లోకం చెప్తుంది, లోకం మిమ్మల్ని ఏ కారణాన్ని బట్టి అయితే ద్వేషిస్తుందో ఆ కారణాన్ని బట్టి మీరు ప్రేమిస్తున్నారు. ఏ సువార్తను వద్దంటుందో ఆ సువార్తను బట్టి ఈరోజు లోకాన్ని మీరు ప్రేమిస్తున్నారు. సహోదరులు మిమ్మల్ని ఏ విషయంలో అయితే ద్వేషిస్తున్నారో ఆ విషయాన్ని బట్టే మీరు వారిని ప్రేమిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే సువార్త లేకపోయినా యేసుక్రీస్తు వారు లేకపోయినా నేను ప్రేమించలేను. అసలు ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు. యేసుక్రీస్తు లేకపోతే నాకు ఎలా ప్రేమించాలో ఖచ్చితంగా తెలియదు. ఆయన చూపించాడు కనుకే నేను ప్రేమించాను. మీకు బాగా అర్థం కాలేదు, ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పేతురు యోహాన్లు దేవాలయానికి వెళ్ళిపోతుంటారు. పుట్టుకతోనే కుంటివాడు ఒకడు ఉంటాడు. ఆ పుట్టుకతోనే బాధల్లో ఇబ్బందులు ఉన్నవాడిని ఎవరొకరు మోసుకుని అక్కడ పడేసిపోతున్నప్పుడు భిక్షాటన చేస్తుంటాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే పేతురు యోహాన్లు అతని వైపు చూస్తున్నప్పుడు అతడు వారి వైపు చూశాడట. వాళ్ళు అన్న మాట ఏమో చెప్పిన, మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఇండైనను బంగారమైనను ఏమీ లేవు నీకు ఇవ్వడానికి, కానీ మా దగ్గర ఏముందో చెప్పిన, ప్రేమ ఉంది మా దగ్గర. నజరుడైన యేసు మా నామం మా దగ్గర ఉంది, ప్రేమ. ఆ ప్రేమను నీకు ఇస్తాం, తీసుకుంటావా అని అడిగారు వాళ్ళు. దేవుడికి ఆ రోజు యోహాను పేతురులు ప్రార్థన నచ్చడానికి కారణం ఏంటి చెప్పిన, వారు వారి కొరకు ప్రార్థన చేయలేదు. చెప్పండి, ఆ పొరుగుడు కొరకు చేసాడు కనుక అన్ని కార్యం జరిగింది. మనకి కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. ఏ ఇప్పుడు మన కోసమే చేసుకుంటాము, అందుకే కార్యాలు జరగవు మనకి. అబ్రహాం గారికి పిల్లలు పుట్టడానికి కారణాల్లో ఒక ముఖ్యమైన కారణం ఏంటి చెప్పిన, ఆయనకి పిల్లలు లేకపోయినా పిల్లలు లేని వారి కోసం ప్రార్థన చేశాడు. ఆయన చదివారు ఎప్పుడైనది, ఆయనకి పిల్లలు లేరు, పిల్లలు లేని వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు వాళ్ళ గర్భాలు తెరువు ప్రభు, వంశం లేక బాధపడుతున్నారు. ఇదేమి చిత్రమో అంటే మనం దేవునికి ఎప్పుడు మనం నచ్చుతామంటే గుర్తుపెట్టుకోండి, మన ప్రేమను మనం అడుగుతున్నవి ఇతరులకు ఉపయోగకరంగా ఉండేలా మనం అడగాలట. అప్పుడు దేవుడు మనం ఏం అడిగినా ఇస్తాడు. సువార్తలో గంభీరమైన సంగతి ఏంటంటే 24, ఆయన ఆజ్ఞలు గైకొనివాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాణి యందు నిలిచియుండును. దేవుడు నా యందు ఉన్నాడనడానికి గుర్తు ఏంటంటే ఈ షరతులు నేను పాటిస్తే దేవుడు నా యందు ఉన్నాడు. ఇంక దేవుడే నా యందు ఉంటే నాకు ఎంత ధైర్యం ఉంటుందండి. దేవుడే నా యందు ఉన్నాడు అనడానికి ధైర్యం, ఆయన ఆజ్ఞను నేను గైకొంటున్నాను, ఆయన యందు నేనున్నాడనడానికి నాకు గుర్తు, ఆయన చెప్పేవన్నీ నేను చేస్తున్నాను. ఇవెవడో నాకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఎవరో బోధించాల్సిన అవసరం కూడా లేదు. నాకు బోధించేది మొట్టమొదటి ఒకే ఒక్కరు, నాకు బోధించేది నా హృదయము, దేవుని వాక్యము. ఆ రెండు నాకు చెబుతున్నప్పుడు సరే నేను బాగున్నానన్నప్పుడు నాకు అవే చెబుతున్నాయి నువ్వు దేవుని ఎంత ఉన్నావు. ఒకవేళ నీ హృదయం చెప్పట్లేదా, నీకు ఎక్కట్లేదా, దేవుడు ఎవరొకరిదో ఖచ్చితంగా చెప్పిస్తాడు. అప్పుడైనా హృదయం వెలుగుతుంది. నెక్స్ట్ అక్కడ ఒకటి అంటున్నాడు, ఒక మాట అంటున్నాడు, ఆయన మన యందు నిలిచున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకునిచున్నాము. ఏంటట, ఆయన మూలముగా ఎవరైనా పరిశుద్ధాత్ముడు కూడా మనకు అనుగ్రహించాడట. నేను దేవుని యందు ఉన్నాననడానికి మరొక సాక్షి ఎవరు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ అనకూడదు, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు నాకు మరొక సాక్షి. నా హృదయం చెబుతుంది, వాక్యం చెబుతుంది, ప్రేమ చెబుతుంది, సిలువ గుర్తు చెబుతుంది, యేసయ్యను నమ్ముకున్నందుకు ఈ గుర్తులన్నీ నాకు చెబుతున్నాయి. ఇంకా నాకు బలమైన సాక్ష్యం పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు ఏమనంటే, నువ్వు దేవుళ్ళోనే ఉన్నావు అని. చాలామంది అడుగుతుంటారండి, నేను దేవుళ్ళో ఉన్నాను లేదు నాకు ఎలా తెలుస్తుందంటే, ఈ చూస్తే తెలిసిపోద్దు ఉన్నావు లేదు. అంటే వీడు దేవుళ్ళు ఉన్నాడు లేదు మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ స్కేల్ వేయండి, తెలిసిపోద్దు ఉన్నాడు లేదు. ఇడికి జాలి కనికారం ఎక్కడ కలగకుండా ఇటు మొండు బకాయిలా తిరుగుతున్నాడు అండి, అసలు దేవుళ్ళు లేడు గుర్తుపెట్టుకోండి. వీడెక్కడ కనీసం ఇతరుల అవసరాల కొరకు కూడా వీడు ఆలోచించట్లేదంటే వీడికి ఎక్కడా చెప్పండి దేవుని ప్రేమ ఏమీ లేదు. మరలా చెప్తున్నాను, యేసుప్రభు లోకం ద్వేషించింది కనుక మనల్ని కూడా లోకం ఖచ్చితంగా ద్వేషిస్తుంది. దేవుని పిల్లలను ద్వేషించేవారు లోక సంబంధులే తప్ప సత్య సంబంధులు కారు. ఈ విషయాలన్నీ మనకు నేర్పిస్తున్నది, సహోదరులారా లోకమును ద్వేషించిన ఎల్లా ఆశ్చర్యపడకండి. ఎంతగా ద్వేషిస్తారంటే, నీ కుటుంబం లోకస్తులు అనుకో, చెప్పండి నీ కుటుంబం కూడా నిన్ను ద్వేషిస్తుంది. నీ భార్య లోకస్తురాలు అనుకో, నీ భార్య కూడా నిన్ను ద్వేషిస్తుంది. నీ స్నేహితులు లోకస్తులు అనుకో, నీ స్నేహితులు కూడా నిన్ను
ద్వేషిస్తారు. ఎందుకు? లోకస్తులకి దేవుని సత్య సంబంధులకి పొంతన కుదరతో. నీకు వాళ్ళకున్న తేడా ఒకే ఒక్కటి, నువ్వు ఎట్టి కొడతలు ఉన్నావు చూసుకో, అది నీకు అర్థమైపోతుంది. అప్పుడు మీరు అనుకోవచ్చు, లోకం ద్వేషిస్తున్నాయి కదా అని. లోకాన్ని ద్వేషిస్తూ మనం కూర్చోవడం కాదు, మనం చేయాల్సింది ఒకే ఒక్కటి, వాళ్ళు ఏ విషయంలో ద్వేషిస్తున్నారు అదే మనం వాళ్ళకి ఎక్కించే ప్రయత్నం చేయాలి. వింటారు 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 వింటారు, వినకపోతే దేవుడు వాళ్ళ సంగతేడు బాగా వింటాడు, అప్పుడు దేవుడే చూసుకుంటాడు. కాబట్టి పెద్ద కరోనా ఏం రావాల్సిన అవసరం లేదు. చెప్పండి, దేవుడు అలా మనుషులు చేయాలా వదిలేస్తే చాలు, అదే పెద్ద ప్రమాదం. వాత వేయబడిన మనసు మనకు వచ్చేస్తే చాలు, అదే పెద్ద ప్రమాదం. ఇంతకన్నా భయంకరమైన వ్యాధి ఏది? ఆత్మీయుడికి ఏం రావాల్సిన అవసరం ఏమీ లేదనుకుంటా. జాగ్రత్త, మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి, ఎందుకంటే నేను వెలుగు సంబంధిని. మిమ్మల్ని అనేవారిని కూడా ప్రేమించండి, ఎందుకంటే నేను దేవుని సంబంధిని. ఈ ప్రేమ మనలో లేనప్పుడు చెప్పండి మనం ఇంకా చీకట్లోనే ఉండిపోయామంట. అనేవారు అంటున్నారా? మీరేమనకండి, సరిలేరా అనండి. ఇంకా అంటున్నారా? నవ్వండి, ఆడికి బిచ్చెక్కిపోద్ది నవ్వుతే. ఇంకా అంటున్నారా గాడ్ బ్లెస్ యు నాన్న అనండి, అంతే. ఇక ఆ తర్వాత దేవుడే చూసుకుంటాడు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మమ్మల్ని బాధిస్తున్న వారు ఎవరెవరో మాకు బాగుగా తెలుసు తండ్రి. వారిని క్షమించే హృదయం మాకు దయచేయండి. నిజమే దేవా, మమ్మల్ని ఎంత బాధ పెట్టినా తండ్రి, సిలువు ముందు మేము నిలబడినప్పుడు ఆ బాధల ముందు మా పెద్ద బాధలే కాదు తండ్రి. ఆయన అవమానించారు, బాధించారు, ద్వేషించారు, క్రూరంగా తండ్రి బ్రేకులేసి సిలువ కొట్టేశారు. అయినా ఆయనను ప్రేమించడంలో తండ్రి, ఆ ప్రేమను ఆయన ద్వారా మీరు చూపించడంలో సిలువ ఎంత మాకు ప్రేమ కనబడుతుందేమో. అంత క్రూరంగా మా జీవితాల్లో జరగకపోయినా తండ్రి, మేము మాటలు అంటేనే తట్టుకోలేకపోతున్నాం. ఓడ్చుకునే శక్తిని మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి. మమ్మల్ని అంటున్న వారికి మారు మనసు దయచేయండి. ఒకవేళ మా దృష్టికోణంలో మా తప్పులు మాకు కనబట్టలేదేమో, మా తప్పులు మా మీద నేరస్థాపన చేసే హృదయాన్ని కూడా మాకు దయచేయండి తండ్రి. ఈ వాక్యాన్ని విన్నవారు ఎవరైతే ఉన్నారో తండ్రి, వాళ్ళందరూ తండ్రి ఒకరిని ఒకరు తండ్రి తమ్మును తామే పరీక్షించుకునే మనసును వారికి దయచేయండి. ఎవరైనా ఈ వర్తమానం ద్వారా కూడా తండ్రి మమ్మల్ని ద్వేషిస్తే వారిని క్షమించండి. అన్ని విషయాలు ఓర్చుకుని తండ్రి మీ ఎదుట మేము ధైర్యంగా ఉండడానికి, మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ మిగిలిన కార్యాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.